ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రైస్తవుల సహాయమాత మరియమాత మహోత్సవము శుభాశీస్సులు. విష్ యూ వెరీ హ్యాపీ ఫెస్టివల్. పెదవే పలికిన మాటల్లో తీయని మాట నిజమేనా? నిజమే. సరే, ఎంత తీయగా ఉంటుందో కొన్నిసార్లు అమ్మ దెబ్బలు కొడుతుంటుంది, అప్పుడు కూడా తీయగా ఉంటుంది కదా. కష్టం వచ్చినా సంతోషం కలిగినా మనం పరిగెత్తుకొని వెళ్ళి చెప్పేది మొట్టమొదటిగా ఎవరికి? అమ్మ, తర్వాత నాన్న. స్కూల్లో ఎవరో కొట్టారు, ఇంటికి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ బాక్స్ అమ్మ. స్కూల్లో మంచి మార్కులు వచ్చాయి, ఏదో రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఆ కప్పు పట్టుకొని పరిగెత్తుకొని అమ్మ దగ్గరకు వచ్చి మన సంతోషం వ్యక్తపరుస్తాం, నాన్నతో సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం కలిగినా, అవమానం కలిగినా మనము ఆశ్రయించేది అమ్మని. పెళ్ళైన తర్వాత కూడా చూడండి, పెళ్ళై 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా సరే అమ్మగారింటికి వెళ్ళమంటే ఎంత ఆనందం, సంతోషం. ఆవిడే ఇద్దరు ముగ్గురు పిల్లలకు తల్లి, కానీ అమ్మగారింటికి వెళ్ళమంటే ఎంత ఆనందం. అమ్మ దగ్గరికి వెళ్ళి కొంతసేపు అమ్మ ఒళ్ళో పడుకొని, అలా వయసు ఎంత పెద్ద అయినా సరే, అది దేవుడు మనిషిలో ప్రతి ప్రాణిలో పెట్టినటువంటి అమ్మతనం మీద ఉన్నటువంటి ఆ యొక్క మమకారం, ఆ యొక్క అనుబంధం అలాంటిది. ప్రియ సహోదరులారా, అమ్మ యొక్క గొప్పతనం గురించి చాలా పుస్తకాలు, రచనలు, నవలలు, కళాఖండాలు, కళాకృతులు, సినిమాలు మా బోర్డర్ ఉన్నాయి. అయితే మనందరికీ తెలిసినటువంటిది, చాలామంది వినే ఉంటారు, ఒక పాత ఒక కథ అనండి, ఆచారం అనండి, జపాన్ దేశంలో ముసలి వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఒక ఆచారముగా ఆ కొండ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ కొండపై నుంచి తోసేయాలి, అదొక ఆచారం. చాలా విచిత్రమైన క్రూరమైన ఆచారం అది. మరి ఇప్పుడు కూడా పాటిస్తున్నారో మనకు తెలియదు, కానీ ఒక సాంప్రదాయం ఏమిటంటే ముసలి తల్లిదండ్రులను ఆ కొడుకే స్వయాన భుజాన మోసుకొని వెళ్ళి కొండ మీద తోసేయలేం. ఏమిటి ఒక వాదం? ఉపయోగం లేదు. ఎందుకు? వాళ్ళు ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఏమీ లేదు, ఉపయోగం ఏమీ లేదు, రాబడి ఏమీ లేదు. కాబట్టి ఎందుకు వాళ్ళని బరువు, వాళ్ళు తిండి దండుగా? ఇటువంటి మనస్తత్వం, ఒక ఫిలాసఫీ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్. మెటీరియలిజం, యూస్ అండ్ త్రో, వాడి వదిలే. లాభం ఏమంటే వ్యాపార మనస్తత్వం మానవ సంబంధాల్లో చొచ్చుకొని పోయింది. సరే, ఒకసారి ఇలాగే ఆచార ప్రకారంగా వాళ్ళ అమ్మని భుజం మీద వేసుకొని ముసలైపోయింది అని తీసుకొని వెళ్తాడు కొండ మీద తోసేయడం. ఇవేం చేసింది? పుల్లలు, అయ్యో చిన్న చిన్న ఎండు పుల్లలు ముక్కలు ముక్కలు చేసుకొని దారి పొడుగున అలా వేసుకొని వెళ్తుందట. అదంతా అయిపోయిన తర్వాత, చేరుకున్న తర్వాత ఇంకా తోసేయడం ఉంది. ఇంకా తోసే ముందు, బాబు ఒక మాట, నాన్న నువ్వు దారి తప్పిపోతావేమో, దారిలో నేను ఎండు పుల్లలు, చిన్న చిన్న పుల్లలు అలా వేశాను మన ఇంటికి తోవలోను, జాగ్రత్తకి వెళ్ళిపో మా ఇంటికి, దారి తప్పిపోతావేమో అన్నదంట. ప్రియమైన సహోదరులారా, తోసాడు, అయిపోయింది, ఆచారం నిర్వహించాడు, కానీ అనుబంధాన్ని మనం తోసేయలేం, తెంపేసుకోలేం.
ప్రియమైన సహోదరులారా, మానవులుగా భౌతికంగా తల్లి బిడ్డల బంధం ఇంత బలీయంగా ఉంటే మరి దేవుడు తన తల్లిని మనకు తల్లిగా ఇవ్వగా అది ఎంత హృద్యంగా, ఎంత బలీయంగా, ఎంత బలంగా అది ఉంటుంది. ప్రేమయ సహోదరులారా, తల్లి మరియా మనందరి తల్లి. యేసు ప్రభువు తన తల్లిని, తన అమూల్యమైనటువంటి నిధిని, ఈ లోకంలో తనకంటూ ఏదైనా ఉంది అంటే ఆ తల్లి ఒకరే. ఇంకే ఆస్తిపాస్తులు లేవు, నక్కలకు బొరీలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ నాకు తలదాచుకునే స్థలం లేదన్నాడు. కానీ తనకు ప్రాణం పెట్టిన, నరావతారిగా లోకానికి రావడానికి సాహసించిన, ప్రాణం పెట్టిన ఆ తల్లే తన ఏకైక ఆస్తి. ఆ ఆస్తిని ఆ యోహాను చేతుల్లో పెడుతున్నాడు, మనందరి చేతుల్లో పెడుతున్నాడు, మనందరినీ ఆ తల్లి చేతుల్లో పెడుతున్నాడు. ఆ విధంగా మరియా మనందరి తల్లి. మరియను అనేక విధాలుగా మనం కొనియాడుతున్నాం, రకరకాల పేర్లు బిరుదలు. చూసారా ఈరోజు రకరకాల మాతలు కనపడుతున్నారు ఇక్కడ. ఏ మాతలు ఏమైనా కొన్ని గుర్తున్నాయా, గుర్తించగలరా? లాసలెట్ మాత, ఎందుకంటే మన పక్క ప్యారిష్. ఏ విచారణ? తొర్రేడు. తొర్రోడు అనుకున్నాడు, నేను తొర్రోడు అంటే మొదట తొర్రేడట. లాసలెట్ మాత ఫాదర్స్, వాళ్ళు ఏమంటారు, లాసలెట్ ఫాదర్స్ అంటారా? ఓకే, ఇంకా మాతలు గుర్తించండి, కొంతమంది మాతల్ని. మార్క్స్ మాత గుర్తించండి, ఫాదర్ గారు చెప్పారు చక్కగా, వాళ్ళు ఎంతో శ్రమపడి అలంకరించుకుంటూ వచ్చారు, ఒక్కొక్కరు ఒక దేవదూత కాపలా. లూర్దు మాత, లూర్దు మాత, ఇంకా ఫాతిమా మాత, వేళాంగిణి మాత. క్రైస్తవుల సహాయ మాత ఎక్కడ? ఇందులో చేతులెత్తండి. క్రైస్తవుల సహాయ మాత ఎవరు? నువ్వేనా? ఇదిగా క్రైస్తవుల సహాయ మాత. ముందు ముందుగా వీళ్ళందరికి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఈ విధంగా ప్రపంచంలో మరియ తల్లికి రకరకాల బిరుదులు, పేర్లు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఆ తల్లి దర్శనం ఇవ్వడం, ఆ దేవుని దగ్గరికి బిడ్డల్ని తీసుకొని వెళ్ళడం. ఇక క్రైస్తవుల సహాయ మాతగా ఈరోజు మన గోదావరి విచారణ తన పాలక పునీతురాలని కొనియాడుతూ స్మరించుకుంటుంది. చిన్న చరిత్ర చూద్దాం. మొట్టమొదటిసారిగా 345వ సంవత్సరంలోనే జాన్ క్రిసోస్టమ్ గారు మరియకు క్రైస్తవుల సహాయమాత అన్న పేరు ఉపయోగించారట. ఆ తర్వాత 1572లో సుమారు 2 మిలియన్లు అంటే 20 లక్షల ఒటోవన్ టర్క్స్, ఆ టర్కులు, ఆ ముస్లిమ్స్, వారికి వ్యతిరేకంగా వారిపై పోరాటం సాగించి కథోలికులు యుద్ధంలో గెలిచారు. 5వ భక్తినాథ పాపు గారు ఈ సందర్భంగా మరియ తల్లి యొక్క సహాయాన్ని వారు ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. ఇక విశేషంగా చెప్పవలసినటువంటి ఒక మాట, 7వ భక్తినాథ పాపు గారు 1808వ సంవత్సరంలో జూన్ 5వ తారీఖున ఫ్రాన్స్ దేశాధినేత నెపోలియన్ ద గ్రేట్, 7వ భక్తినాథ పాపు గారిని బంధించేసి సవానా అనేటువంటి చెరసాలలో పెట్టేశారు, నిర్బంధించారు, జైల్లో పెట్టేశాడు. ఎందుకంటే మతం మీద ద అథారిటీ అండ్ డొమినియన్ అండ్ డామినేషన్ ఆఫ్ ద స్టేట్ ఓవర్ రిలిజన్ చర్చ్. ఆ విధంగా తన యొక్క ప్రాబల్యాన్ని, ప్రతిభను, మరి ఆధిపత్యాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం చేశాడు. పాపు గారిని జైల్లో పెట్టేశాడు. మరి 1814 జనవరిలో లీప్జిగ్ యుద్ధం తర్వాత సవానాకు అతన్ని తీసుకొచ్చి, పాపు గారిని తీసుకొచ్చి 17వ తేదీన విడుదల చేశాడు. ఎన్నో బాధలు, అవమానాలు, మరి అక్రమాలు భరించి సహించి చివరికి విజయం సాధించింది తల్లి మరియ యొక్క ప్రార్థనా సహాయం వలననే అని పాపు గారు గుర్తించి
సవానా నుండి రోమ్ పట్టణానికి తిరిగి వస్తున్నారు పాపుగారు. దారి పొడుగునా విజయ యాత్రగా వారు వెళుతూ మరియ తల్లి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ విధంగా బారులు తీరినటువంటి జనము ఆహ్వానిస్తుండగా ఇది దేవుని విజయము, తల్లి దేవమాత యొక్క ప్రార్థన సహాయం వలన జరిగిందని వారు ప్రకటిస్తూ వచ్చారు. ఇక 1814 May 24 రోమ్ పట్టణానికి వారు చేరుకున్నారు. ఈ విధంగా మరియ తల్లి చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞతగా 1815 May 24 మొట్టమొదటిసారి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, విడుదల సంవత్సరం పూర్తయిన తర్వాత క్రైస్తవుల సహాయమాత పండుగను స్థాపించారు. దాన్ని జాన్ బాస్కో గారు, విన్సెంట్ పొల్లోటీ గారు క్రైస్తవుల సహాయమాతను పండుగను ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చారు. ఇక 1815 వాటర్లూ అనేటువంటి యుద్ధంలో నెపోలియన్ దొరికిపోయాడు, బానిసయ్యాడు, బందీ అయ్యాడు, చనిపోయాడు. ప్రియమైన సహోదరులారా, క్రైస్తవుల సహాయమాతగా తల్లిని ఆనాటి నుండి మనము పండుగగా కొనియాడుతున్నాం. సహాయం అన్నది క్రైస్తవులు మాత్రమే చేస్తుందా? మరియ తల్లి క్రైస్తవులకు మాత్రమే చేస్తుందా? ఒక సందర్భంలో ముస్లిం టర్కులు వారికి వ్యతిరేకంగా విజయం సాధించడానికి క్రైస్తవులకు దేవ తల్లి యొక్క సహాయం అందింది కాబట్టి క్రైస్తవుల సహాయమాతగా పేరు వచ్చింది. అంతేగాని మరియ కేవలం క్రైస్తవులకు మాత్రమే సహాయం చేస్తుందని కాదు, ఆ తల్లి బిడ్డలందరికీ ఒకేలాగా తన ప్రేమను చూపిస్తారు. పక్షపాతం చూపించదు ఆ తల్లి. సరే, సాయం చేయడానికి సాహసించిన తల్లి మరియా, సాయం చేయడానికి సాహసించిన తల్లి మరియా. ఎవరైనా సహాయం అడిగితే ఏం చేస్తాం? తప్పించుకుంటాం. చేతనై చేయగలిగి అవకాశం ఉండి సామర్థ్యం ఉండి సంపద ఉండి తప్పించుకుంటాం. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే నేను కానీ ఎదురుపడితే సాయం అడుగుతాడు గ్యారంటీగా, కాబట్టి ముఖం చాటేస్తాం. లేరు, ఇంట్లో లేనని చెప్పేయమంటారు ఎవరైనా వస్తే. కానీ సాయం చేయడానికి సాహసించినటువంటి తల్లి మరియా, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, నువ్వు దేవుడు ప్రభు నీతో ఉన్నారు, నువ్వు దేవునికి తల్లివి కాబోతున్నావు. ఆత్మాభిషేకం చేత నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పినప్పుడు ఇదిగో నేను ప్రభుని దాసురాలనని శిరస్సు వంచింది, శిరస్సు వంచింది, సాహసించింది. ఎందుకంటే యువత సాంప్రదాయంలో పెళ్ళి కాకుండానే తల్లి కావడం మరణమే శరణం, రాళ్లతో కూడి చంపేస్తారు, ఆమెకు తెలుసు. మానవుల కోసం మనందరినీ మనందరికీ సహాయం అందించడం కోసము, రక్షణ దేవుని రక్షణ ప్రణాళికలో తన వంతు సాయం అందించడం కోసము సాహసించింది, తన ప్రాణమే పణంగా పెట్టడానికి సిద్ధపడిపోయింది. సాయం చేయడానికి సాహసించిన తల్లి మరియా. మరొక సందర్భం చూస్తున్నాం. ఈనాడు మనము నిజానికి మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినటువంటి ఆ పండుగను కొనియాడుతున్నాం. ఇదిగో నీ చుట్టముకి ఎలిజబెతమ్మ గర్భము ధరించిది. ఎన్నో మాసం? 6వ మాసము. ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు తీసుకొచ్చాడు దేవదూత? మానవరీత్యా వయస్సు మళ్ళిన తర్వాత, ఒక వయసు దాటిన తర్వాత పిల్లలు కలగడం కష్టం. భౌతిక సూత్రాలకు అతీతం, అది జరిగే పని కాదు. అది కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. యూ కెన్ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. ఏది ఏమైనా చేయగలడు దేవుడు. అసాధ్యము మానవులకు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. పండు ముదుసరి వయసులో, ముదుసలి వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ తల్లి కాగలదు, ఒక కన్య కూడా తల్లి కాగలదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. అయ్యో కష్టంలో ఉంది, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళు, సాయం చేయి,
ఎవరూ లేరు. చిన్న హింట్ ఇచ్చిందంతే దేవదూత. పరిగెత్తుకొని త్వరితముగా సాయం చేస్తాం, కానీ తొందర ఏముందండి, నెమ్మది చేయొచ్చులే. అందరిని అడిగిన తర్వాత ఇంకెవరూ లేరంటే అప్పుడు మనం మనం చెయ్యి మనం వేద్దాంలే. షీ ఈజ్ ద ఫస్ట్ టు హెల్ప్, నాట్ ద లాస్ట్ ఆల్టర్నేటివ్ బట్ ద ఫస్ట్ చాయిస్ టు హెల్ప్. అది తల్లి నుండి మనం నేర్చుకోవాలి. త్వరితముగా ప్రయాణమై వెళ్ళింది. ఎప్పుడు ఎప్పుడు? ఇంతవరకు సామాన్యమైన యూద స్త్రీ, ఒక నజరేతు బాలిక. ఇప్పుడెవరు? మంగళవార్త తెలిసిన తర్వాత, చెప్పిన తర్వాత ఏమవుతుంది? మరి ఏమైంది? దేవునికి తెల్లయింది. ఇది విషయం. సాయం చేయాలంటే నా హోదా ఏంటి, నేను సాయం చేయడం ఏంటి, చిన్న చిన్న వాటికి మనం లెక్క చేయం, పెద్ద పెద్ద విషయాలు. నేను దిగి రావడమా, సాయం చేయడమా, జరిగే పని కాదు. కాదు, దేవుని తల్లి అని తెలిసిన తర్వాత తన బాధ్యత పెరిగింది. దేవుడు ప్రాణం పోసేవాడు, రక్షణదాత, కష్టములో కన్నీటిలో ఆదుకునేటువంటి వాడు. ఆ దేవునికి తల్లిని నేను కూడా అందరినీ ఆ ప్రేమను పంచేటువంటి అమృత కలశంగా మారాలి, సాయం చేయాలి. త్వరితముగా, ఇన్ హేస్ట్ అండ్ హరీ, షీ వెంట్ టు హెల్ప్. ఆలస్యం చేయలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆన్ కెరీమ్ అని అంటారు, 100 మైళ్ళ దూరం యెరూషలేం అంటే ఈ నజరేతు నుండి ఆ యెరూషలేం ఆ ప్రాంతానికి 100 మైళ్ళ దూరం మేము వెళ్ళాం, చూసాం. అది ఎత్తైన కొండ, సముద్ర మట్టానికి 2474 అడుగులు ఎత్తులు ఉంటుంది. ఆ కొండ కూడా ఇప్పటికీ రాళ్ళు రప్పలు చాలా షార్ప్గా ఉండేటువంటి రాళ్ళు కనబడతాయి ఆ దారిలో. 2000 సంవత్సరాల కింద ఎలా ఉండేది, జారుడు రోడ్ దారి అంటది. అంతేకాదు ఆ మలుపుల్లో దొంగలు కాపు కాసి దారి దోపిడీ దొంగలు దోచుకుంటేవారట, ముఖ్యంగా కొత్త వారు వస్తే. అలాంటిది ఒంటరిగా సాహసించి సుదూర ప్రాంతానికి త్వరితముగా వెళ్ళింది సాయం చేయడానికి సాహసించిన తల్లి మరియా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక కానాపల్లిలో కూడా మనం చూస్తున్నాం, ధైర్యం చేసింది, అడుగుతుంది. ఏమండి, జోజప్ గారు మరణాపాయ స్థితిలో ఉన్నారు, చనిపోయారు, మనందరికీ తెలుసు. ఎప్పుడు చనిపోయారని మనకు తెలియదు, కానీ మరియకు తెలుసు యేసు శక్తిమంతుడని, అద్భుతకారుడని, దైవ కుమారుడని. బాబు, నాన్న, మీ నాన్న బాగోలేదురా, ఏదైనా చేయరా, అది జబ్బు చేస్తున్నాడు, నీ శక్తి చూపించు, ప్రాణం పోయి ఆరోగ్యం ఇయ్యి అని అడిగిందా? అడిగిందా? మనకు తెలియదు, ప్రస్తావన లేదు. స్వార్థం కోసం తన కుమారుని దైవశక్తిని ఉపయోగించుకోలేదు. ఇతరుల కోసము తన కుమారుని శక్తిని ఉపయోగించి అద్భుతం జరిగి కన్నీటిని తుడిచే విధంగా ఆ తల్లి సహకరించింది. మొట్టమొదటిసారిగా యేసుప్రభు తన శక్తిని ప్రదర్శించినటువంటి సందర్భము కానాపల్లిలో జరిగిన పెళ్ళి. ద్రాక్షరసం అయిపోయింది. ఆ తల్లి అక్కడికి ఒక అతిథిగా ఆహ్వానించబడింది. యేసు తన యొక్క శిష్యులు ఆహ్వానించబడ్డారు కాబట్టి, ఆహ్వానించబడింది కాబట్టి తల్లి మరి అక్కడ అద్భుతం జరిగింది. అద్భుతాలు కావాలంటే ఆ ప్రభుని మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. సరే, అక్కడ ఒక అతిథిగా వెళ్ళింది, కానీ క్షణాల్లో ఆమె యజమానురాలైపోయింది. ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యం, ఎవరికి ఏ లోటు రాకూడదని ఆ తల్లి చూస్తుంది. సాయం చేయడానికి ఏ విధంగా, ద్రాక్షరసం అయిపోయింది, అసాధ్యమైనటువంటి పరిస్థితి, ఎవరు ఏమి చేయలేరు నా కుమారుడు తప్ప. అప్పుడు విశ్వసించి తన కుమారుడి దగ్గరికి వెళ్తుంది. నాన్న,
మరి ద్రాక్షరసం అయిపోయిందిరా అని మన అంతా తెలుసు మనకు. నాకేమి నీకేమి నా గడి ఇంకా రాలేదు అని చెప్పి ఆగిపోయాడా? ఆగిపోయాడా? అతను ఆగలేదు, ఏం ఆగలేదు. ఏం చెప్పింది? అడ్వాన్స్ అయిపోయింది. అతను అలాగే చెప్తాడు, చేస్తాడు, నాకు తెలుసు, అతను చెప్పినట్టు చేయండి అన్నదాన్ని. అడ్వాన్స్ అయిపోయింది. ఏం జరగబోతుందో ఆమె ఊహించింది. ఆ తల్లికి తన బిడ్డ మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. తన మాటను కాదనడు తన కొడుకు. అయితే మీరేం చేయాలి? ఆయన చెప్పినట్లు చేయండి. మీ అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. ఇదిగో తను నమ్ముకున్నటువంటి, తను ఆశ్రయించినటువంటి వారు, తన బిడ్డలు కష్టంలో ఉండకూడదు. ఏ విధంగా నా బిడ్డల్ని కష్టం నుండి తొలగించగలను, సాయం చేయగలను అని ఎల్లప్పుడూ ఆలోచించే తల్లి మరియ. ఆ తల్లి చేసే గొప్ప సాయం ఏమిటంటే తన కుమారుని చేతుల్లో అప్పజెప్పడం. నేను చెప్పినట్లు చేయండి అని చెప్పలేదు, ఆయన చెప్పినట్లు చేయండి. మరియ తల్లి యొక్క కార్యము, ఒక మధ్యవర్తిత్వ కార్యం ఏమిటంటే మానవులను తన కొడుకు చేతుల్లో పెట్టడం, మనందరినీ తన కుమారుని వైపు నడిపించడం. ఆ తర్వాత ఆమె ప్రస్తావన లేదు, ఆమె ప్రస్తావన లేదు. చేసిన సాయానికి కృతజ్ఞత కూడా కోరుకునేటువంటి తల్లి. తల్లి ప్రస్తావన లేదు. షీ ఆల్వేస్ ప్రొజెక్టెడ్ జీసస్ హెర్ సన్, నాట్ హెర్సెల్ఫ్. తను పొగడం అని కానీ, ఇదిగో చూసావు ఇంత అద్భుతం జరిగింది, ఎవరు అనుకున్నారు? మా అబ్బాయి, మా అబ్బాయి చేశాడు ఇది. ఆ ఘనత ఎవరిది? నాది అని అనలేదు. తేరా మరుగైపోయింది. షీ ప్రొజెక్టెడ్ హెర్ సన్ జీసస్ అండ్ షీ వెంట్ టు ద బ్యాక్ డ్రాప్. వెనక్కి వెళ్ళిపోయింది. ప్రేమయ సహోదరులారా, నిస్వార్థంగా సాహసించి సాయం చేసినటువంటి తల్లిని మనం చూస్తున్నాము. ప్రేమైన సహోదరులారా, మరి ఈరోజు సాయం పొందుతున్నాం. మన చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి? ఏంటి దీని అర్థం? ఏంటి ఎవరు సాయం చేస్తారా? ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచొస్తాడట. ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా ఏది ఇస్తున్నారట, తీసుకొని మళ్ళీ పడుకుంటాడు. అంటే పొందే మనస్తత్వం. ఎప్పుడు ఎవరేమిస్తారా, ఎవరెక్కడి నుంచి ఏమొందామా అని చూస్తాం. పథకాలు ఎదకాలు బోలేని మరి మాట్లాడకూడదు వాటి గురించి. ఎవరేమిస్తారు, ఎవరేమిస్తారు, ఎవరేమిస్తారు. పుచ్చుకొనట కంటే ఇచ్చుట మేలు, పునీత పౌరుడు చెప్తున్నాడు. పుచ్చుకొనట కంటే ఇచ్చుట మేలు. ద గివర్స్ ఆర్ హ్యాపియర్ దాన్ గెటర్స్, ఇట్ సీన్స్. ద గివర్స్ ఆర్ హ్యాపియర్ దాన్ గెటర్స్, రిసీవర్స్. పుచ్చుకునే వాళ్ళకంటే ఇచ్చేవాళ్ళు చాలా ఆనందం పొందుతారట, ఆత్మీయ ఆనందం పొందుతారట. వాట్ ఈస్ గివింగ్? ఇవ్వడం అంటే ఏంటి? వదులుకోవడం, త్యాగం చేయడం. నీకు ఎన్నున్నా సరే, మరి బీరువా నిండా బట్టలుంటాయి, ఎన్ని చీరలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఎన్ని. అమ్మో ఇదా మా అమ్మ పెట్టింది, అమ్మో ఇదా మా ఆయన నా పెళ్లి రోజుకి పెట్టాడు, అమ్మో ఇదా అమ్మో. నేను ఏది వదులుకోరు. అది ఎంత మార్చిపోయినా, ఎంత చినిగిపోయినా సరే అమ్మో వదులుకోవడానికి చాలా కష్టం. మా బాబు ఎంత బాధ. అలాగే ప్యాంట్ షర్ట్ మరి ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే, రెండు మూడు ఫోన్లు ఉన్నాయి కదా, ఆ పాత ఫోన్ ఏది ఇచ్చేవచ్చు కదా, అమ్మ అదా వాడతావా? వాడవు. వాడతావంటే వాడవు. కానీ వదులుకోవడం చాలా కష్టం, ఇవ్వడం చాలా కష్టం. గివింగ్ డిమాండ్స్ సాక్రిఫైస్. ఇవ్వాలంటే త్యాగం చేయాలి, వదులుకోవాలి. వదులుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు ఈరోజు. నా మాట నేను వదులుకోవాలా? అమ్మో నా మాట చెల్లాలా? ఈగో ఎవరు, ఎవరి మాట ఎవరు వినాలా? భర్త మాట భార్య వినాలా, భార్య మాట భర్త వినాలా? నిజమే, నిజమేనమ్మా?
ఎన్ని గొడవలు, ఎన్ని తగువులు, ఎన్ని భార్యాభర్తలు, కొట్లాటలు, కాపురాలు కూలిపోతున్నాయి. కారణం ఏమిటి? తగ్గడానికి ఎవరికి ఇష్టం ఉండదు. నోబడీ ఈజ్ రెడీ టు స్టెప్ డౌన్ వన్ స్టెప్. ఒక్క మెట్టు దిగడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఈగో ప్రాబ్లం. నేను చెప్తాను నువ్వు చెయ్యి, నువ్వు చెప్తే నేను చేయాలా? వాట్ ఈస్ గివింగ్ హియర్? వదులుకోవడం ఏమిటి? నా ఈగో నిన్ను వదులుకోవాలి, నా అహంకారాన్ని నిన్ను వదులుకోవాలి. వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఈరోజు పేరంతా నాకే రావాలి, అన్నీ నాకే రావాలి, అన్నీ నేనే, అంతా నాకే, అన్నీ సమస్తం నాదే. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? తల్లి దగ్గర నుంచి మనకు ఎన్నో సహాయం పొందుతున్నాం, ఎంతో సహాయం పొందుతున్నాం. ఆ తల్లి ఎప్పుడు మనకు సహాయం చేస్తూనే ఉంది. అయితే నేను ఆ తల్లిలాగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానా? క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానా? కష్టంలో ఉన్నవారికి సాయం చేయడానికి నా చెయ్యి సిద్ధంగా ఉందా? లేకపోతే పిడికిలి బిగిస్తున్నానా? పట్టు విడవకుండా ఉన్నానా? నా కుటుంబానికి నేను సమయాన్ని ఇవ్వగలుగుతున్నానా? ఐ మై ఏబుల్ టు గివ్ మై టైమ్? గివింగ్ నీడ్స్ సాక్రిఫైస్. ఆ తల్లి తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చింది, త్యాగం చేసింది. దేవుడు తన ప్రియమైన కుమారుని మన కోసం త్యాగం చేశాడు. ఆ తల్లి తన ప్రియమైన కుమారుణ్ణి కళ్ళెదుట సిలువ మీద కొడుతుంటే మనందరి కోసం ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. ఇవ్వడం అంటే త్యాగం చేయడం, ఇవ్వడం అంటే వదులుకోవడానికి సిద్ధంగా ఉండడం. మరి ఈరోజు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇచ్చేది డబ్బే కాకపోవచ్చు, ఒక మాట, ఒక ఓదార్పు మాట, పక్కన నిలబడి, లేకపోతే కష్టంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, మన సమయం. ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇదిగో ఇవ్వడం, ఇవ్వడం, ఇవ్వడం అంటే తుది తీర్పు నాడు ఆ ప్రభువు అడిగేటువంటి 6 ప్రశ్నలు. ఒకటే ఒక మాట, ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించావా? నన్ను ప్రేమించావా? ప్రేమిస్తే ఏం చేసావు? ఆకలిగా ఉన్నాడు అన్నం పెట్టావా? దప్పిక తీర్చావా? బట్టలను ఇచ్చావా? రోగ్గా ఉన్నాడు చూడడానికి వచ్చావా? నీ సమయాన్ని ఇచ్చావా? నీ సంపదలను ఇచ్చావా? నీ సామర్థ్యాన్ని ఇచ్చావా? ఇవ్వడమే ప్రేమించడం. ప్రేమించడం అంటే పంచుకోవడం, పంచుకోవడం. ఇవ్వడం అంటే త్యాగం చేయడం. ఆ తల్లి మనకు చేసినటువంటి గొప్ప త్యాగము తన యొక్క కుమారుని మనకు అందించడం. మరి నేను ఆ తల్లిలాగా త్వరితముగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానా? చింత వలన కానీ, ఒత్తిడి వలన కానీ కాక సంతోషంగా చిరునవ్వుతో దానం చేయువాడు, సాయం చేసేవాడిని దేవుడు ప్రేమిస్తాడు, దీవిస్తాడు, నిన్ను వర్ధిల్లజేస్తాడు, నీ పాత్రలు పొంగి పొరులేలాగా దీవిస్తాడు. దేవుని యొక్క వాగ్దానం. ప్రియమైన సహోదరులారా, మరి ఆ తల్లి యొక్క సహాయంను మనం కోరుకుంటూ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సహాయం చేసే మనస్తత్వాన్ని, ఇచ్చే గుణాన్ని మనందరికీ ప్రసాదించమని ఈ పూజలో వేడుకొందాము. ప్రార్థించుదాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన రక్షణార్థము సమర్పించాడు. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందాలని ప్రభుని కోరికని వింటూ చదువుతున్నాం. ప్రభువా, తల్లి మరియా తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడిపోయింది, సాయం మానవాళికి సాయం చేయడానికి సాహసించింది, ఎలిజబేతమును సందర్శించడానికి సాహసించింది, ఆ కల్వరిలో తన కుమారుణ్ణి మా అందరి కోసము సమర్పించడంలో కూడా సాహసించింది, సాయం చేసింది. ఓ ప్రభువా, ఆ తల్లి వలె మేము కూడా నీ చిత్తానికి శిరస్సు వంచి త్యాగం చేసి సహాయం చేసి మాకున్నవి అనుకున్నవి వదులుకోవడానికి, సమర్పించుకోవడానికి తగినటువంటి మనసును అందరికీ ప్రసాదించండి. ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయమున మేము ఎన్నడూ నేను దూరం కానిటువంటి బిడ్డలముగా, నేను విడువని ఎడవాడిన ఎడబాయినటువంటి బిడ్డలముగా
సదాకాలము నీతో కలిసి ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.